హలో వెల్కమ్ టు ఐఏసీ సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ జూత్ సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ ప్లేస్ కి సంబంధించింది కేరళలోని పెరియార్ రివర్ ఏదైతే ఉందో పెరియార్ నది అది న్యూస్లో ఉంది అది న్యూస్లో ఉండడానికి కారణం కేరళలోని పెరియార్ నదిలో సామూహిక చేపలు ఏవైతే ఉంటాయో అవి మన్నించాయి రీజన్ అనేది మనకి క్లారిటీగా ఇంకా ఇవ్వలేదన్నమాట డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో డిఫరెంట్గా దాని గురించి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అసలు ఏంటి అనేది మనకి ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సి ఉంది సో ఇన్ కేరళ పెరియార్ రివర్ మాస్ ఫిష్ హిల్ స్ట్రక్ ద పెరియార్ రివర్ ఇన్ కేరళగా ఇవ్వడం జరిగింది సో ఈ రీజన్ వల్ల పెరియార్ నది అనేది న్యూస్లో ఉంది ఏ స్టేట్కి సంబంధించింది అంటే కేరళ బేసిక్గా తమిళనాడు కేరళ బోర్డర్ దగ్గర ఈ నది అనేది ఆరిజినేట్ అయ్యి నార్త్ సైడ్ అంటే ఉత్తరం వైపుగా ప్రవహిస్తూ పెరియార్ నేషనల్ పార్క్ పెరియార్ లేక్ దగ్గర నుంచి వెంబనాథ్ లేక్ వరకు వస్తుంది అన్నమాట వెంబనాథ్ లేక్ ఏదైతే ఉందో దీనికి స్పెషాలిటీ ఉంది భారతదేశంలోనే అతి పొడవైన మంచినీటి సరస్సు ద లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఎగైన్ ఐమ్ రిపీటింగ్ లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా కింద వెంబనాథన్ లేక్ అనే దాన్ని చెప్పచ్చు కేరళలో లొకేట్ అయి ఉంది లార్జెస్ట్ అయితే ఉల్లార్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది సో అక్కడి నుంచి అరేబియన్ సముద్రంలోకి వెళ్తుంది ఏ రివర్స్ అయితే అరేబియన్ సముద్రంలోకి వెళ్తాయో సో ఆ రివర్స్ని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పశ్చిమాన ప్రపంచ నదులు అంటాం అంటే బేసిక్గా పెరియార్ రివర్ అనేది ఇండియాలో మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ గా కూడా చెప్పొచ్చు కేరళలోని లాంగెస్ట్ రివర్స్లో అంటే అతి పొడవైన నదుల్లో పెరియార్ నది ఒకటి అంతేకాకుండా లైఫ్ లైన్ ఆఫ్ కేరళ కేరళ జీవనదిగా కూడా పెరియార్ రివర్ని పిలుస్తారు అండ్ దీని మీద ఇడుక్కి అనే డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది టోటల్ పెరియార్ రివర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఇదే కేరళకి సంబంధించి ఇంకొక న్యూస్ ఏంటంటే గన్నేరు ఆకులు ఏదైతే ఒలియాండర్ లీవ్స్ అనేవి ఉన్నాయో అవి రీసెంట్గా వార్తల్లోకి రావడం జరిగింది కేరళలోని ఒక అమ్మాయి ఈ ఆకులు తినడం వల్ల చనిపోయారు అన్నట్టుగా ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది అనమాట ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆమెకి సో దానివల్ల దీన్ని కేరళలో రీసెంట్గా బ్యాన్ చేసినట్టుగా కూడా న్యూస్ రావడం జరిగింది నార్మల్గా సో ఇది న్యూస్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ కొచ్చి సో కొచ్చిలో ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం వాటర్ మెట్రో అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇది కొంచెం మనకి ఫిషెస్ అంటే చేపలకి సంబంధించింది కాబట్టి పాక్ బే అనే దాన్ని తీసుకొచ్చాను ఇక్కడ పాక్బే అనేది ఒక స్కీమ్ అనమాట చేపలు పట్టడానికి సంబంధించి డీప్ సీ ఫిషింగ్ అంటాం అతి లోతుగా చేపల్ని పట్టడం కోసం అవసరమైన షిప్స్ అవసరమైన నెట్ నెట్టెడ్ థింగ్స్ ఏవైతే వలలు ఉంటాయో ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా అందించేందుకు ఫినాన్షియల్ సపోర్ట్ చేసేందుకు సెంటర్ అండ్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ కొలాబరేట్ అయిన స్కీమ్గా పాక్బే అనేదాన్ని చెప్పొచ్చు ఇది కేవలం తమిళనాడు లేదా కోరమండల్ కోస్టల్ ఏరియా దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అలా కాకుండా ఇండియాలో ఆక్వా కల్చర్ ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అండ్ ఇవి చూడగానే మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బ్లూ రివల్యూషన్ అని చెప్పేసి అంటాం భారతదేశంలో ఈ ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో సో మత్స్య రంగం దాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివల్యూషన్ గా బ్లూ రివల్యూషన్ అనేది అని చెప్తాం గతంలో కూడా చెప్పాను నేను ఇప్పుడు కూడా క్రాస్ చెక్ చేశాను బ్లూ రివల్యూషన్ ఏదైతే ఉందో సో అది యాక్వా కల్చర్ మత్స్య సంపదకి సంబంధించిందే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన లాంటివి ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఇది ఒక కారణంగా చెప్పచ్చు రీసెంట్గా గ్రీన్ రివల్యూషన్ అనేది న్యూస్ లో ఉంది గ్రీన్ రివల్యూషన్ కి సంబంధించి ఎందుకు న్యూస్ వచ్చిందంటే ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది అంతేకాకుండా ఆయనకి భారతరత్న అనేది కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల న్యూస్ అలాగే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అని చెప్పేసి ఉంది దాన్ని కాంబోజ్ అనే పర్సన్ రీసెంట్గా ఎన్నుకున్నారు అందుకున్నారు సో దాని వల్ల న్యూస్ లోకి రావడం జరిగింది అలాగే నెక్స్ట్ ఎల్లో రివల్యూషన్ అనేది కూడా న్యూస్ లో ఉంది దీనికి కారణం ఏంటి అంటే శామ్ పిట్రోడా ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ అని శామ్ పిట్రోడా గారిని పిలుస్తారు ఆయన ఒక బుక్ రాశారనమాట సో ద డ్రీమ్ ఆఫ్ డెమోక్రసీనో ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనో ఒక బుక్ రాశారు ఒకసారి బుక్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పాను ఒకసారి చూసుకోండి అది బుక్ అండ్ ఆధర్లో ఉంది అనమాట ఇలా వీటి వల్ల వీళ్ళందరూ కూడా న్యూస్లోకి రావడం జరిగింది ఇక నేను చెప్పిన వాటిలో బ్లూ రివల్యూషన్ గ్రీన్ రివల్యూషన్ ఎల్లో రివల్యూషన్ లాంటివి ఉన్నాయి సో గతంలో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు వీట్ అంటే మనం గోధుమ అంటాము కదా వరి రైస్ ఇలాంటివి ఇండియాలో బాగా పాపులర్ అవ్వడానికి బాగా అభివృద్ధి చెందడానికి గ్రీన్ రివల్యూషన్ అనేది కారణమైంది ఆక్వాకల్చర్ కి బ్లూ రివల్యూషన్ ఆయిల్ సీడ్స్ నూనె గింజలు పల్సర్స్ పప్పు దినుసుల కోసం ఎల్లో రెవల్యూషన్ గా చెప్పొచ్చు అనమాట సో ఇవన్నీ జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలుగా చెప్పొచ్చు దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ కేరళకి సంబంధించిన గవర్నర్ గా మొహమ్మద్ అరీఫ్ ఖాన్ కేరళకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ గా విజయన్ ఉన్నారు అంతేకాకుండా కేరళకి సంబంధించి ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియా పేరు మల్బార్ కోస్టల్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది కేరళలో ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్సర్స్ మనకి కథకలి మోహిని అట్టంగా చెప్తారు అలాగే అలాగే సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం పామ్ మ్యూజియం అనేది పామ్ లీఫ్ మ్యూజియం అనేది మనకి ఎక్కడ స్టార్ట్ కాబోతుంది అంటే సో మనకి కేరళగా చెప్పచ్చు పామ్ లీఫ్ మ్యూజియం అనేది ఫర్ ద ఫస్ట్ టైం కేరళలో స్టార్ట్ కాబోతుంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కేరళ అండ్ పెరియార్ లేక్ సో సెకండ్ కరెంట్ అఫేర్ నేషనల్ ఓరియంటెడ్ గా చెప్పచ్చు ఇది కూడా సమ్ ప్లేస్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫేర్ అనమాట గుగ్వా నేషనల్ ఫాజిల్ పార్క్ గుగ్వా జాతీయ శిలాజాల పార్క్ అనేది న్యూస్ లో ఉంది ఇందుకీ పార్క్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉందనమాట అశోక యూనివర్సిటీకి సంబంధించిన అశోక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కొంతమంది గ్రూప్ ఆఫ్ టీమ్ ఏవైతే ఉన్నారో ఒక టీమ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సో వీళ్ళు మనకి ఎవరైతే నయన్ జ్యోత్ లహరి అనే పర్సన్ ఉన్నారో సో ఈయన యొక్క లీడర్షిప్లో ఇక్కడ కొన్ని తవ్వకాలు చేపట్టారు పరిశోధనలు రీసెర్చ్ చేపట్టారు సో అక్కడ మనకి ప్రీ హిస్టారిక్ ఆర్టీ ఫ్యాక్ట్స్ పూర్వ చరిత్రకి సంబంధించిన కళాఖండాలు దొరికాయి అంటే మనకి ఎర్లీ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో ఆది మానవుల కాలం నాటిలో సో వాళ్ళు వేటాడడం కోసం ఏవైతే టూల్స్ పనిముట్లని యూజ్ చేశారో కొన్ని పనిముట్లు మనకి ఇట్లా ఈ ట్రీస్ కావచ్చు లేకపోతే ఈ ఫాజిల్ పార్క్లో రిలేటెడ్గా ఉన్న మెటీరియల్ని యూజ్ చేసి చేసుకున్నారంట సో దానికి సంబంధించి పూర్వ చరిత్ర కళాఖండాలకి సంబంధించిన ఆధారాలని అశోకన్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నయన్ జ్యోత్ లహరి యొక్క అధ్యక్షతన పరిశోధనలు రీసెర్చెస్ చేపట్టారు సో అప్పుడు మనకి మధ్యప్రదేశ్లో బయటపడ్డాయి గుగ్వా శిలాజాల పార్క్ అనేది మనకి న్యూస్లో ఉంది మధ్యప్రదేశ్లో హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి లైక్ మనకి ఖజురహో టెంపుల్ అనేది కూడా లేదా ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట అలాగే ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్కి సంబంధించిన లేకపోతే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఒక మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది ఖజురహోలో మనకి ఇంపార్టెంట్గా మ్యూజిక్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా ఉందన్నమాట అలాంటిది అండ్ హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ లాంటి వాటికి సంబంధించి గ్వాలియర్ గా చెప్పొచ్చు యునైటెడ్ నేషన్ యొక్క లేదా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు స్టార్ట్ చేసిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో లాస్ట్ గ్వాలియర్ అనే ప్రదేశాన్ని గ్వాలియర్ అనే ప్రదేశాన్ని మ్యూజిక్ కేటగిరీలో తీసుకోవడం జరిగింది అలాంటివి మనం జనరల్గా చూడొచ్చు అనమాట మధ్యప్రదేశ్కి సంబంధించిన నది నర్మదా నది సో దాంట్లో రీసెంట్గా ఒక ఫ్యామిలీ పడిపోవడం జరిగింది సెవెన్ మెంబర్స్ దానివల్ల నర్మదా నది న్యూస్లో ఉంది దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది సో అలాంటి మధ్యప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారు అండ్ గవర్నర్ మంగుభాయ్ చాంగుభాయ్ పటేల్ గారుగా చెప్పొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా న్యూస్ లో ఉన్నాయి ఈజ్ ఇట్ కేర్ ఇది న్యూస్ అనమాట నెక్స్ట్ ఇటు ఇటు రెండు ఎయిటీన్త్ మే వచ్చేటప్పటికి మ్యూజియం డే మ్యూజియం దినోత్సవం అనేది మనకి ఎయిటీన్త్ మేన సెలబ్రేట్ చేసుకుంటాం ప్రప ఇండియాలోనే భారతదేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియం అనేది తెలంగాణలోని హైదరాబాద్లో సాలార్జున్ మ్యూజియం దగ్గర ప్రారంభించారు అలాగే పరమవీర చక్ర పార్క్ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా తమిళనాడులో తమిళనాడు గవర్నర్ అయిన ఆర్ఎన్ రవి గారు ప్రారంభించడం జరిగింది అలాగే సరిస్కా టైగర్ రిజర్వ్ ఇప్పుడు ఎలా అయితే గుగ్వా ఫాజిల్ పార్క్ మధ్యప్రదేశ్ కి సంబంధించి న్యూస్ లో ఉందో అలాగే సరిస్కా పులి సంరక్షణ కేంద్రం కూడా న్యూస్ లో ఉంది సో దీనికి కారణం సుప్రీంకోర్టు దీని చుట్టుపక్కల వన్ కిలోమీటర్ వరకు మైనింగ్ అనేది జరగకూడదు అని చెప్పేసి రీసెంట్గా అది చెప్పడం జరిగింది ఇది రాజస్థాన్ లో లొకేట్ అయ్యింది అనమాట సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది మనకి న్యూస్ లోకి రావడం జరిగింది ఈజీ క్లియర్ అండి సో సరిస్కా అనేది న్యూస్లో ఉంది గుగ్వా అనేది న్యూస్లో ఉంది ఈ ప్లేసెస్ అనేవి ఎక్కడున్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అలాగే అస్సాంలోని కజీరంగా ఏదైతే ఉందో అది కూడా న్యూస్ లోకి వచ్చింది ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే భారతదేశంలో అత్యధికంగా మనకి ఈ పోచింగ్కి గురి అయ్యేది లేదా ఇల్లీగల్ ట్రేడ్ కి గురి అయ్యేది మనకి ఎక్కువ యానిమల్స్ భారతదేశంలోనే కదా ప్రపంచంలోనే ఎక్కువ ఇల్లీగల్ ట్రేడ్ కి గురి అవుతున్న స్పీషియస్ లేదా యానిమల్స్ గా రైనోసర్స్ అనే వాటిని చెప్పచ్చు అలాంటి రైనోసర్స్ అత్యధికంగా కనిపించే వన్ ఆఫ్ ద ఏరియాగా కజిరంగా ఏరియా అనే దాన్ని చెప్పొచ్చు ఇది అస్సాంలో లొకేట్ అయి ఉందన్నమాట సో అందువల్ల ఇది కూడా న్యూస్ లోకి వచ్చింది కజిరంగా అస్సాం కి సంబంధించి సరిస్కా రాజస్థాన్ కి సంబంధించి గుగ్వా ఫాజిల్ పాక్ మధ్యప్రదేశ్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు ఇండియాలో ఎక్కువ నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్ ఎక్కువ పులులు టైగర్ పాపులేషన్ అధికంగా ఉన్నది కూడా మధ్యప్రదేశే అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని మనకి ఏవైతే ఇంపార్టెంట్ బయోస్పియర్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ మిగతా ఫ్యాక్ట్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ మనకి పన్నా అని చెప్పేసి ఒక ఏరియా ఉంది ఇది బయోస్పియర్ అనమాట మధ్యప్రదేశ్లో అయితే పన్నా అనే డైమండ్ రిజర్వ్ కూడా ఉందన్నమాట ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డైమండ్ రిజర్వ్గా పన్నా అనేదని చెప్పొచ్చు ఇది మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది సో ఇలాంటి ప్లేసెస్ కూడా జనరల్ గా ఉన్నాయి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ గుగ్వా సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ జనరల్ గా చూడొచ్చు మీరు ఇక్కడ సైలెన్స్ పీరియడ్ అనేది న్యూస్ లో ఉంది సో సైలెన్స్ పీరియడ్ అనేది ఎలక్షన్స్ కి సంబంధించింది ఎలక్షన్ డేట్ ఇస్తారు కదా ఎగ్జాక్ట్గా ఎలక్షన్ జరిగే రోజు ఉంటుంది చూసారా దానికి టూ డేస్ ముందర అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అనమాట సో ఎలక్షన్ జరిగే రెండు రోజుల ముందర మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కోడ్ ఆఫ్ కండక్ట్ అని కూడా అంటారనమాట సో సాధారణంగా ఏంటి అంటే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఆ సెషన్స్ ఏంటి అంటే వన్ ట్వంటీ క్లాస్ వన్ వన్ ట్వంటీ క్లాస్ బి ఇట్లాంటివి ఉన్నాయి సో వీటి ప్రకారం ఏంటి అంటే టూ డేస్ ముందర నో యాక్టివ్ క్యాంపెయినింగ్ బై దట్ క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా రాజకీయ పార్టీ అయినా లేదా ఏ క్యాండిడేట్స్ అయినా సరే ఎలక్షన్స్లో నుంచిన వాళ్ళైనా సరే క్యాంపెయినింగ్ అనేది చేయకూడదు ప్రచారం చేయకూడదు అనమాట పర్ ద రూల్స్ అలాగే ఈ టూ డేస్లో కూడా మనకి ఒపీనియన్ పోల్స్ అంటాం చూసారా అలాంటివి చూపించకూడదు ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూపించకూడదు అనమాట అంటే వీళ్ళకి ఇంత పర్సెంటేజ్ వస్తుంది ఇంత పర్సెంటేజ్ వస్తుంది అని జనరల్గా చూపించకూడదు యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం అయితే సో ఇట్లాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో కంప్లీట్గా కామ్ అయిపోతుంది అనమాట మొత్తం అంతా ప్రచారం అంతా సో దాన్ని సైలెన్స్ పీరియడ్ అని చెప్పేసి జనరల్గా పిలవడం స్టార్ట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ వర్డ్ బాగా పాపులర్ అయింది సో ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి న్యూస్లోకి రావడం జరిగింది సో అంతకు ముందర ఒక త్రీ డేస్ బ్యాక్ ఫామ్ సెవెంటీన్ అనేది చెప్పుకున్నాం మనం ఫామ్ సెవెంటీన్ సి ప్రకారం ఏంటి అంటే ఇందులో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అది బయటికి పబ్లిష్ చేయడానికి కుదరదు బయట షేర్ చేయడానికి కుదరదు ఎవరైతే పోలింగ్ బూత్ కి సంబంధించిన అఫీషియల్స్ లేకపోతే ఆఫీసర్స్ ఉన్నారో సో వాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెస్ చేయొచ్చు దీని గురించి తెలుసుకోవచ్చు అన్నట్టుగా మనకి ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి చెప్పింది కానీ ఎలక్షన్స్ లో ఎవరైతే క్యాండిడేట్స్ నుంచి ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే నో యువర్ క్యాండిడేట్ అనే దాన్ని తీసుకొచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ జాన్ ట్వంటీ ఫిఫ్త్ న ఓటర్ల దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే సుకుమార్ సేన్ గారు ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ భారతదేశ మొట్టమొదటి ప్రధాన ఎన్నికల అధికారిగా సుకుమార్ సేన్ గారు రావడం జరిగింది ఫస్ట్ లో అండ్ ద నెక్స్ట్ వన్ ఆయుష్మాన్ ఖురానా గారిని నేషనల్ ఎలక్షన్ కమిషన్ లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఆయుష్మాన్ కురానా గారిని సో మనకి ఏదైతే యూత్ ఐకాన్ గా ఇండియాలో మనకి అపాయింట్ చేయడం జరిగింది ఎలక్షన్స్కి సంబంధించిన ప్రచారం కోసం అదే నేషనల్ ఐకాన్ ఫర్ దట్ పీడబ్ల్యూడి దివ్యాంగుల కోసం అని చెప్పేసి మనకి ఎవరైతే పారా ఆర్చర్ ఉన్నారు శీతల్ దేవి గారు ఆమెని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గా చెప్పొచ్చు అనమాట సో దిస్ ఈస్ అబౌట్ దిస్ సైలెన్స్ పీరియడ్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మీరు చూడొచ్చు సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో రీసెంట్ గా సైబర్ భద్రత కాన్క్లేవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో అనమాట సైబర్ థ్రెట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఆ నేరాలు లాంటి వాటిని అరికట్టడానికి ఎట్లాంటి ప్లానింగ్ తో ముందుకెళ్లాలి అనే దాని మీద కామన్ సర్వీస్ సెంటర్ ఇంకా మనకి డిఫెన్స్ కి సంబంధించిన ఏవైతే పర్సనల్స్ ఉంటారో సో వీళ్ళందరి హెల్ప్ తోటి కూడా సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది జరిగింది ఇక్కడ సో న్యూఢిల్లీలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి అదే ఈ కరెంట్ అఫేర్ సో రీసెంట్ గా మనకి డిఫెన్స్ సైబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటదో అది న్యూఢిల్లీలో ఒక ఎక్సర్సైజ్ ని కూడా నిర్వహించింది అనమాట దానికి సీరియస్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు కూడా అటెండ్ అయ్యారని మనం డిస్కస్ చేసాం అండ్ ద నెక్స్ట్ రీసెంట్ గా టెన్త్ వరల్డ్ వాటర్ ఫార్మ్ అనేది మనకి లేదా ఫారం అనేది బాలి ఇండోనేషియాలో జరిగింది ఇది ఇంకొక కరెంట్ అఫేర్ అనమాట రీసెంట్ గానే గ్రీన్ హైడ్రోజన్ సమిట్ ని ఎక్కడ మనకి కండక్ట్ చేసాలంటే నెదర్లాండ్స్ లోని రోటర్డమ్ అనే ప్రదేశంలో కండక్ట్ చేయడం జరిగింది ఇంకొక కరెంట్ అఫేర్ థర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ సో మొట్టమొదటి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ లాస్ట్ ఇయర్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది సెకండ్ ఇది అండి థర్డ్ అని ఇచ్చేసాను సెకండ్ది సో ఫస్ట్ది వచ్చేటప్పటికి యూకేలో జరిగింది బ్లెచ్లీ అనే ప్రదేశంలో అండ్ సెకండ్ది వచ్చేటప్పటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సౌత్ కొరియా లో జరిగింది అండ్ థర్డ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రాన్స్లో జరగబోతుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి సో ఇది మీరు సెకండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ గా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే మనకి దూరదర్శన్ అని ఉంది చూసారా డీడి ఛానల్లో ఏం చేసిందంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిడి కిసాన్ అనే దాన్ని ప్రారంభించింది సో ఇప్పుడు ఈ డీడీ కిసాన్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సిస్టంతో నడిచే యాంకర్స్ని తీసుకురాబోతున్నారు ఒకళ్ళ పేరు వచ్చేటప్పటికేమో క్రిస్షన్ చెప్పేసి అంటున్నారు ఇంకొకరు పేరు వచ్చేటప్పటికి భూమి క్రిస్టియన్ భూమి అనేవాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మనకి వచ్చే యాంకర్స్ అనమాట వీళ్ళకి ఫిఫ్టీ లాంగ్వేజెస్ తెలుస్తాయంట సో వీళ్ళు డిడి కిసాన్లో మే ట్వంటీ సిక్స్త్ నుంచి ప్రారంభం కాబోతున్నారు అంటే ఆల్రెడీ అనమాట సో దానికి సంబంధించింది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉందని ఇక్కడ నేను చెప్పాను అది అలాగే దూరదర్శన్ కి సంబంధించి తెలుగులో ఫస్ట్ వార్తలు చదివిన వ్యక్తి శాంతి స్వరూప్ గారు ఆయన కూడా రీసెంట్ గా చనిపోయారు అండ్ ద నెక్స్ట్ వన్ ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ ఏదైతే ఉందో టూ ట్వంటీ కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ అది మనకి బెల్జియంలో జరిగింది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ సమిట్ ఫర్ డెమోక్రసీ చూడండి రెండవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ మూడవ డెమోక్రసీ సమిట్ రెండూ కూడా సౌత్ కొరియాలోని సియోలోనే జరిగాయి ఇవన్నీ రీసెంట్ గా జరిగిన సమావేశాలు ఇలాగే ఇండియాకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది న్యూఢిల్లీలో జరిగింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు అనమాట సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ కి సంబంధించి చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు దీపా కర్మాకర్ సో దీపా కర్మాకర్ ఈజ్ న్యూస్ ఎందుకు సో వరల్డ్ ఏషియన్ ఛాంపియన్షిప్ ప్రపంచ ఆసియా ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా మనకి ఉజబెకిస్థాన్ లోని తష్కంట్ అనే ప్రదేశంలో జరిగింది సో దీంట్లో జిమ్నాస్ట్ లేదా జిమ్నాస్టిక్ విభాగానికి సంబంధించి ఎవరైతే దీపా కర్మాకర్ గారు ఉన్నారో ఇండియాకి ఈ చాంపియన్షిప్ లో ఈ స్పోర్ట్స్ కి సంబంధించి ఫస్ట్ గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చారు అండ్ ఈ చాంపియన్షిప్ కి సంబంధించి ఈమెకి ఇది రెండో మెడల్ సో ఫస్ట్ది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జపాన్లో జరిగినప్పుడు ఈరోజు అనే ప్రాంతంలో ఈమెకి ఇదే ఛాంపియన్షిప్లో బ్రాంజ్ కాన్సెం పథకం వచ్చింది సో ఇప్పుడు గోల్డ్ వచ్చింది ఈమె లైఫ్లో ఈమె కెరియర్లో వరల్డ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో సెకండ్ మెడల్ ఇది కానీ ఇండియాకి సంబంధించి వరల్డ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో జిమ్నాస్టిక్ విభాగంలో ఫస్ట్ గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు దీపా కర్మాకర్ గారు దానికి సంబంధించింది అలా టూ డిఫరెంట్ వేస్లో ఈ కరెంట్ అఫేర్ని మనం చూడాలి సో రీసెంట్గా ఐపీఎల్ జరిగింది దాని గురించి మనం డిస్కస్ చేసాం కూడా సో ఫైనల్ మ్యాచ్ చిదంబరం స్టేడియం తమిళనాడులో జరిగింది సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ మనకి కోల్కత్తా నైట్ రైడర్స్కి మధ్యలో జరిగింది సో కోల్కతా నైట్ రైడర్స్ టూ ఐపీఎల్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ కప్ని లిఫ్ట్ చేశారు సో దీంతో వీళ్ళు త్రీ టైమ్స్ విన్ అయ్యారని కూడా డిస్కస్ చేశాం కదా టూ థౌజండ్ టూ ఫోర్టీన్ మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీళ్ళు విన్ అయ్యారు అయితే ఆరెంజ్ క్యాప్ మాత్రం విరాట్ కోహ్లీ గారికి రావడం జరిగింది ఆర్సీబీకి సంబంధించి అండ్ పర్పుల్ క్యాప్ వచ్చేటప్పటికి హర్షల్ పటేల్ ఎవరైతే మనకి పంజాబ్ కి సంబంధించి ఉన్నారో సో ఆయనకి రావడం జరిగింది సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ ఫేర్ ప్లేకి సంబంధించిన దాంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆ అవార్డు అనేది వెళ్ళడం జరిగింది ఎమర్జింగ్ ప్లేయర్గా మాత్రం మనకి సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించిన నితీష్ కుమార్ రెడ్డి గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇవన్నీ డిస్కస్ చేశాం ఇక్కడ అండ్ ద నెక్స్ట్ వన్ ఎక్కువ సార్లు ఐపీఎల్ ని విన్ అయింది చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ సో ఈచ్ టీమ్ కూడా ఫైవ్ టైమ్స్ విన్ అయ్యారు దాన్ని ఎమిలా ఎమీలియా రొమాగ్న గ్రాండ్ ప్రిక్స్ ఎమిలియా రొమాగ్న గ్రాండ్ ప్రిక్స్ అనేది ఫార్ములా వన్ కి సంబంధించింది ఇది రీసెంట్గా ఇటలీలో జరిగింది సో దీని విన్నర్గా ఉన్నారు మ్యాథ్స్ ఫర్ స్టెపన్ మ్యాథ్స్ ఫర్ ఈ సంవత్సరంలో జరిగిన జపాన్ గ్రాండ్ ప్రిక్స్ ఎమిలియా గ్రాండ్ ప్రిక్స్ అలాగే నెక్స్ట్ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ అజర్ గ్రాండ్ ప్రిక్స్ వీటిని విన్ అయ్యారు ఈయన లాస్ అయింది ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ మనికా బాత్ర ఎవరైతే టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారో ప్రపంచంలోనే టాప్ ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ ఫోర్ స్థానాన్ని ఇవి సంపాదించుకోవడం జరిగింది ఇవన్నీ స్పోర్ట్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కూడా మనకి జపాన్ లోని కోబ్ అనే ప్రాంతంలో జరిగింది వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మనకి జపాన్ లోని కోబ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జరిగిందనమాట ఇండియాకి టోటల్ గా ఫిఫ్టీన్ మెడల్స్ దాకా వచ్చాయి సో ఇందులో జనరల్ గా చూసుకున్నట్టయితే మనకి ఒక సారీ ఇండియాకి టోటల్ గా సెవెంటీన్ మెడల్స్ పదిహేడు మెడల్స్ దాకా వచ్చాయి ఇందులో సిక్స్ మెడల్స్ వచ్చేటప్పటికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి సిక్స్ వచ్చేటప్పటికేమో మనకి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి ఫైవ్ సిల్వర్ మెడల్స్ వచ్చాయి తెలంగాణకి సంబంధించిన దీప్తి గారు ఎవరైతే ఉన్నారో సో ఆమెకి కూడా గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది సో ఇట్లాంటివన్నీ కూడా దీనికి సంబంధించిన కరెంట్ అఫేర్గా చెప్పొచ్చు అనమాట దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ జనరల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు మనకి తిరిగి ఎన్నికైన లిథువేనియా అధ్యక్షుడు గిట్నస్ నౌసెడా సో గిట్నస్ నౌసెడా ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా మనకి లిథువేనియాకి తిరిగి అధ్యక్షులుగా రీఎలెక్ట్ అయ్యారన్నమాట ప్రెసిడెంట్ గా లిథువేనియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడొచ్చు విలీనియస్ అనేది దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ యూరో ఇది యూరోపియన్ యూనియన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా సో దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా కూడా ఉండడం జరిగింది ప్రెసిడెంట్ కరెన్సీ క్యాపిటల్ అనేవి ఈ కరెంట్ అఫేర్ కి చాలా ఇంపార్టెంట్ లిథువేనియాకి రీసెంట్ గా రీఎలెక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు అంటే సో మనకి నౌసెడాగా చెప్పొచ్చు అనమాట అలాగే రష్యాకి తిరిగి ప్రెసిడెంట్ గా రీఎలెక్ట్ అయింది ఎవరు అంటే వ్లాదిమిర్ పుతిన్ ఈజిప్ట్ తిరిగి రీఎలెక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి అబ్దుల్ ఫత్ అల్ సిసి సో ఇలా రీఎలెక్ట్ అయిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి బంగ్లాదేశ్కి రీఎలెక్ట్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి షేక్ హసీనా గారు సో ఇలాంటివి రీఎలెక్ట్ అయిన వాళ్ళని ఒకసారి చూసుకోండి అండ్ ద నెక్స్ట్ వన్ ఈ యూరోపియన్ యూనియన్ ఉంది చూసారా దీని హెడ్ క్వార్టర్స్ బ్రెసిల్స్ బెల్జియంలో లొకేట్ అయ్యింది దీని హెడ్ క్వార్టర్స్ బ్రిసిల్స్ బెల్జియంలో లొకేట్ అయ్యింది సో ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ ఇక్కడే నేను మీకు ఇంకొక కరెంట్ అఫైర్ కూడా చెప్తాను బ్రసిల్స్ బెల్జియంలో కేవలం యూరోపియన్ యూనియన్ ఒక్కటే కాదు నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంది దాంతో పాటుగా వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రపంచ ఉక్కు అసోసియేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసిల్స్ బెల్జియంలో ఉంది ఇది ఇంకొక కరెంట్ అఫేర్గా మీరు చూడొచ్చు అన్నమాట ఇక్కడే అండ్ మనకి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏప్రియల్ మంత్తో కంపేర్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మంత్లో సో ఈ వన్ ఇయర్లో మనకి సేమ్ మంత్స్లో చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఈ స్టీల్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయింది టోటల్గా దాదాపుగా ఫైవ్ పర్సెంట్ స్టీల్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయింది అయితే ప్రపంచంలో స్టీల్ ప్రొడక్షన్లో టాప్ ఫైవ్ కంట్రీస్ ఏంటి అంటే సో ఫస్ట్ కంట్రీ వచ్చేటప్పటికి చైనా అనమాట సెకండ్ కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా చెప్పచ్చు అండ్ థర్డ్ కంట్రీ వచ్చేటప్పటికి జపాన్ అండ్ ఫోర్త్ కంట్రీ వచ్చేటప్పటికి యుఎస్ఏ ఫిఫ్త్ కంట్రీ వచ్చేటప్పటికి రష్యా ప్రపంచంలోని టాప్ ఫైవ్ మనకి లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అనమాట ఫస్ట్ చైనా సెకండ్ ఇండియా జపాన్ థర్డ్ యుఎస్ఏ ఫోర్త్ రష్యా ఫైవ్ అయితే సో మొత్తం ప్రపంచం అంతా డిక్రీజే చూపించింది కదా లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి స్టీల్ ప్రొడక్షన్ ఓల్ మొత్తం చూసుకుంటే కానీ ఈ ఐదు కంట్రీస్లో ఇండియా ఒకే ఒక్క కంట్రీ మనకి పాజిటివ్ సైన్ చూపించింది అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో ఏదైతే స్టీల్ ప్రొడక్షన్ ఉందో ఇండియాది సో ఈ ఇయర్ ఏప్రిల్ మంత్తో పోల్చుకుంటే అది ఇంక్రీజ్ అయిందంట సాధారణంగా వరల్డ్ మొత్తంలో చూసుకుంటే అది డిక్రీజ్ అయితే ఇండియా వరకు మాత్రం అది ఇంక్రీజ్ అయినట్టుగా ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ అనేది చెప్పడం జరిగింది అది ఇంకొక కరెంట్ అఫైర్ సో రెండు కరెంట్ అఫైర్ని ఇక్కడ ఇంటర్ లింక్ అవుతున్నాయి కాబట్టి నేనే కలిపి చెప్పాను సో దాన్ని గుర్తు అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి లిథువేనియా అనే కంట్రీ ఉంది చూసారా ఇది ఏ దానికి బోర్డర్ గా కూడా ఉందంటే బాల్టిక్ కి బోర్డర్ గా కూడా ఉండడం జరిగింది అలాగే ఇటు సైడ్ పోలాండ్ అటు సైడ్ లాత్వియా నెక్స్ట్ ఇక్కడ బెలారస్ లాంటివి ఉన్నాయి ఇది ఉక్రెయిన్ కి ప్రో సపోర్టర్ అనమాట సో ఉక్రెయిన్ కి మిలిటరీ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ గా ఒకనొక రకంగా సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద కంట్రీగా లిథువేనియా అనే కంట్రీని మనం చెప్పచ్చు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అయితే ఇంకొక కరెంట్ అఫేర్ ఇక్కడే మనం చూడొచ్చు అనమాట సో రష్యా ఉంది చూసారా రష్యా ఈజ్ ఇన్ న్యూస్ ఎందుకంటే రష్యాకి ఉక్రెయిన్కి బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ రీసెంట్గా రష్యా ఒక మిలిటరీ డ్రిల్ని కండక్ట్ చేసింది అది కూడా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ గా చెప్పొచ్చు అనమాట సాధారణంగా అన్వాయుధాలు అంటే మీకు తెలుసు కదా న్యూక్లియర్ వెపన్స్ అది మొత్తం ఒక ఏరియాని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాయి సో ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఏంటి అంటే ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాని సెలెక్ట్ చేసుకుని సో కంపేర్ చేసుకుంటే న్యూక్లియర్ వెపన్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి అనమాట దీనికి సంబంధించిన ఒక డ్రిల్ ని ఎక్సర్సైజ్ డ్రిల్ ని రష్యా ఉక్రెయిన్ బోర్డర్ లో రీసెంట్ గా రష్యా కండక్ట్ అనమాట అది ఇంకొక అప్డేట్ గా ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ ని రెగ్యులర్ గా చదువుతా ఉండండి ఐర్లాండ్ కి సంబంధించిన రీసెంట్ గా మనకి ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ సైమన్ హారి హ్యారీస్ కావచ్చు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకుంటా ఉండండి అలాగే ఇటలీకి సంబంధించి జార్జియా మిలోని మనకి ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది రిషి సినాంగ్ గారు యూకేకి సంబంధించి మనకి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు ఇమాన్యువల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇవి ఒకసారి రిపీట్ చేసుకోండి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అపాయింట్మెంట్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు ప్రదీప్ కుమార్ సిన్హా ఎవరైతే ఉన్నారో సో ఈయనని పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ కి అపాయింట్ చేయడానికి ఆర్బీఐ అప్రూవల్ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ ఈ ప్లేస్ లో మనకి జీసీ చతుర్వేది ఉన్నారు సో జీసీ చతుర్వేదిని రీప్లేస్ చేయబోతున్నారు మూడు సంవత్సరాల పదవీ కాలానికి గాను ప్రదీప్ కుమార్ సిన్హా గారు చెప్పొచ్చు ప్రదీప్ కుమార్ సిన్హా గారు ఐసిఐసిఐ బ్యాంక్ తో పాటుగా సో ఈయనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే విభాగాలు ఉన్నాయో దీంట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వీటి కింద కూడా ఆయన వర్క్ చేశారు అంతేకాకుండా నాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం మినిస్ట్రీ కి సంబంధించి ఫినాన్షియల్ అడ్వైజర్ గా కూడా ఆయన ఉండడం జరిగింది సో ఆయనకి బ్యాంకింగ్ అండ్ ఇటువైపు ఉన్న నాలెడ్జ్ కూడా ఉందనమాట సో అలాంటి పర్సన్ ని మనకి జీసీ చతుర్వేది గారి ప్లేస్ లో రీప్లేస్ చేయబోతున్నారు సో ప్రదీప్ కుమార్ సిన్హా గారు పార్ట్ టైం చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ కి అపాయింట్ కాబోతున్నారు ఫర్ త్రీ ఇయర్స్ టర్మ్ కి గాను అది మనకి ఇక్కడ న్యూస్ గా చెప్పచ్చు ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం ఒకటి పెరియార్ రివర్ ఏదైతే ఉందో అది న్యూస్ లోకి రావడం జరిగింది సో ఈ చేపలు ఏవైతే స్ట్రక్ అయిపోయాయో దాని గురించి డిస్కస్ చేసాం ఫాజిల్ పార్క్ మధ్యప్రదేశ్ కి సంబంధించి న్యూస్ లో ఉంది సైలెన్స్ పీరియడ్ ఎలక్షన్స్ ప్రచారానికి సంబంధించింది అది దాని గురించి డిస్కస్ చేసాం సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూఢిల్లీలో మనకి జరిగింది దీపా కర్మాకర్ గారు ఎవరైతే ఉన్నారో సో మనకి రీసెంట్ గా ఉజ్బెకిస్తాన్ లోని తష్కంట్ ఏరియాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ సారీ వరల్డ్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో గోల్డ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది అలాగే లిథువేనియాకి తిరిగి ప్రెసిడెంట్ గా ఎంపిక అయ్యారు నౌసే సో ఆయన గురించి డిస్కస్ చేశాం ప్రదీప్ కుమార్ సిన్హా ఐసిఐసిఐ బ్యాంక్ కి త్రీ ఇయర్స్ టర్మ్ కి గాను పార్ట్ టైం చైర్పర్సన్ గా రీసెంట్ గా అపాయింట్ అవ్వడానికి ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది సో దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ